రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పది పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసింది అయితే జైపూర్ సువాన్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ నిదానంగా ఆడడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముప్పై రెండు బంతులు అతడు ముప్పై తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు ఇందులో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ ఉంది దీంతో అతడిపై పలువురు మాజీలు మండిపడుతున్నారు రాహుల్ ఆట పరమ బోర్ కొట్టిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ అంశంపై మ్యాచ్ అనంతరం రాహుల్ స్పందించాడు ఈ పిచ్చిపై భారీ లక్ష్యం సాధ్యం కాదని పిచ్చి పరిస్థితులకు అనుగుణంగా కేఎల్ మేర్స్ తో బ్యాటింగ్ చేశానని స్పష్టం చేశారు మా బ్యాటింగ్ సమయంలో పది ఓవర్లు ఆట ముగిసే సమయానికి నేను కేల్ మేయర్స్ ఒకటే అనుకున్నాం పిచ్చి పరిస్థితిని బట్టి ఇక్కడ నూట అరవై ఐదు పరుగులు చేస్తే ప్రత్యర్థికి అది మంచి టార్గెట్ అని భావించాం మనల్ని మనం ఎక్కువగా సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యర్థులు కూడా నాణ్యమైన జట్టు వారికి మంచి బౌలర్లు ఉన్నారు మేము అనుకున్న స్కోర్ కంటే పది పరుగుల దూరంలోనే ఉండవచ్చు కానీ చివరి బంతి వరకు పోరాడి గెలిచాం మంచు లేకపోవడం రెండు జట్లకు న్యాయంగానే ఉందని కేఎల్ రాహుల్ అన్నాడు ఈ పిచ్చిపై ఎక్కువగా స్కోర్లు సాధ్యం కాదని తాను కేఎల్ మేయర్స్ ముందుగానే ఊహించామని రాహుల్ తెలిపాడు అందుకు అనుగుణంగానే నా బ్యాటింగ్ సాగిందని అయితే విమర్శలను నేను పట్టించుకోనంటూ రాహుల్ తెలిపాడు కాగా ఈ మ్యాచ్లో రాజస్థాన్పై లక్నో పది పరుగుల తేడాతో నెగ్గింది నూట యాభై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి కేవలం నూట నలభై నాలుగు పరుగులే చేయగలిగింది